శ్రీరామ్ ఈరోజు హిందూవాహిని ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. గోహత్య జగిత్యాల జిల్లాలో యథేచ్ఛగా జరుగుతున్నదని చెప్పేసి వారికి సమాచారం ఇవ్వడం జరిగింది. ఉన్న 38 ఆవులు చిన్నకొడులో పట్టుకోవడం జరిగింది. కేవలం 38 కాదు, రోజుకు వందలాది ఆవులు అక్కడి నుంచి తరలిస్తున్నారు. కేవలం అది వధించడానికి మాత్రమే తరలిస్తున్నారు. మన జగిత్యాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎక్కడైతే ఓల్డ్ బస్ స్టాండ్లో కానీ, బొచ్చమ్మవాడలో గంజ రోడ్లో కానీ, హనుమాన్ వాడలో కానీ ఈ ప్రాంతాల నుంచి వెళ్ళి ఎక్కువ మటుకు రవాణా అవుతున్నాయి. అంటే చిలకూడూరు నుంచి వెళ్ళి ఆ ప్రాంతం నుంచి వస్తున్నాయి. ఆ ఫుటేజ్ కూడా తీసుకొని కొంచెము మీ పైన చర్య తీసుకోవాలని చెప్పేసి స్థానిక కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారికి కలవడం జరిగింది. గోహత్య అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉందంటే, ఈరోజు ఉన్న వీరన్న పట్టణాలు వేసుకుంటే గుర్రలను కోస్తున్నటువంటి సందర్భంలో కూడా కేసు పెట్టడం జరిగింది. వాళ్ళ స్థానికంగా ఉన్నటువంటి పెద్ద మనుషుల మీద కేసు పెట్టడం జరిగింది. కానీ హిందువులు ఎంతో భక్తితో పూజిస్తున్నటువంటి, దైవంగా భావిస్తున్నటువంటి ఆవులను మాత్రం వధిస్తుంటే చూస్తూ ఊరుకోవడం జరుగుతుంది. దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను భావిస్తూ వారికి విన్నపం చేసుకోవడం జరిగింది. జై శ్రీరామ్. భారత్ హిందువాహిని ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మరి తెలంగాణలో మరి జగిత్యాల జిల్లాలో ఎక్కువ గోహత్య జరుగుతుంది. మన సిల్వకూడూరు నుండే కానీ, లక్షేట్పేట నుండే కానీ, మరి నిజామాబాద్ నుండే కానీ ఎక్కువ రావడం జరుగుతుంది. మరి స్పెషల్ ఫోకస్ పెట్టి జగిత్యాల్లో గోహత్య ఎక్కువ జరుగుతుంది కనుక ఇక్కడ స్లాటర్ అనేది లేదు, లేకున్నా కూడా ఇక్కడ యథేచ్ఛగా కోస్తుంది. మరి దాని మీద స్పెషల్ పోలీసు యాక్షన్ తీసుకొని మరి ఎక్కడెక్కడైతే కటింగ్ చేస్తుందో వాళ్ళ నిఘా పెట్టి వెంటనే గోహత్య లాపాలి. ఎందుకంటే వాళ్లకు ఎవరిదైనా పండగనే, మరి పండగ ఉందని చెప్పి గోహత్య చేయడం ఇది సమంజసం కాదు. కనుక మేము వారి కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. దీని మీద మేము గిట్టా మరి వారు చర్యలు తీసుకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మేము కూడా ఎక్కడెక్కడ ఉన్నాయన్నది కూడా పూర్తి సమాచారం ఇస్తాం. వారి గిట్టా చర్యలు తీసుకోకపోతే వారి ఫోటోలతోటి మళ్ళీ కలెక్టర్ గారికి పోలీస్ వైఫల్యం అని చెప్పి చెప్పగలపది. మరి ఈ 2 రోజులు పూర్తి బాధ్యత పోలీస్ యంత్రాంగం చూడాలి. పోలీస్ యంత్రాంగానికి పూర్తిగా సహకరిస్తాం. కనుక ఈ గోహత్య ఈ 2 రోజులు ఆపినట్టయితే కొన్ని జీవులు మరి ఈ ప్రకృతికి ఎంతో ముఖ్యం కనుక ఈ ఆవులని కోసుడు వెంటనే ఆపాలని చెప్పి హిందువాయన్ తరపున డిమాండ్ చేస్తాం.